వచ్చే 2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ పార్టీ, రాష్ట్రంలో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడం సత్యమని బడగారపల్లి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ బీవీ సుబ్బారెడ్డి తెలిపారు. కర్నూలు నగరంలోని బీవీ సుబ్బారెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ పరిపాలన దుష్ట పరిపాలన కొనసాగుతుందని ఆయన అన్నారు. దుష్ట పరిపాలన తరిమి కొట్టాలంటే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితోనే సాధ్యపడుతుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పరిపాలనలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారని తెలిపారు. మద్యం, ఇసుక, నిత్యావసర సరుకులు సామాన్య ప్రజలకు నడ్డి విరిచేలాగా ధరలు ఆకాశాన్ని అంటాయని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరిపాలనలో పూర్తిగా విఫలమైందన్నారు. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా ఎదుగుతుందన్న నమ్మకం మాకు ఉంది. ఎన్ని స్థానాలు గెలవచ్చు అనుకుంటున్నారు? ఖచ్చితంగా అన్ని స్థానాలు మాకు ఇచ్చినటువంటి 6 ఖచ్చితంగా గెలుస్తాం. మళ్ళీ దాంట్లో ఏం డౌట్ లేదు. ఎందుకంటే ప్రజల్లో దేశ ప్రధాని గురించి మంచి అభిప్రాయం ఉంది. ఈ దేశాన్ని అభివృద్ధి చేయగల సత్తా, దమ్ము, ధైర్యం ఒక భారతీయ జనతా పార్టీకే ఉందన్న అభిప్రాయం ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి మాకు ఎన్ని సీట్లు కేటాయించినా అన్ని సీట్లలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా విజయకేతను ఎగరవేస్తామని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. వైసీపీ ప్రభుత్వం సింగిల్గా పోటీ చేస్తుంది, కానీ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు పెట్టుకోటి ఒక వ్యక్తిని దాడి, ఒక వ్యక్తి పైన మీరు ఓటమి పాస్ చేయాలని చూస్తున్నారు. కానీ పొత్తులు ఎన్నైనా కానీ వైసీపీ ప్రభుత్వమే మళ్ళీ ఫామ్ చేస్తుందనే అంటున్నారు. గతంలో వైసీపీ పార్టీకి జనసేన, తెలుగుదేశం, బీజేపీ విడివిడిగా పోటీ చేస్తే కేవలం 47% ఓట్లకు 151 సీటు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయి. అంటే అప్పటికి ఇంకా 53% ఈ 3 పార్టీల వైపు ఉన్నాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా, పూర్తిగా మద్యం నిషేధిస్తా, కరెంటు బిల్లు తగ్గిస్తా, రైతులకు సహాయం చేస్తా అని చెప్పేసి చెప్పినటువంటి నవరత్నాలన్నీ